నమస్తే, బి9 న్యూస్ కి స్వాగతం. నాగరకర్నూలు పార్లమెంటు పరిధిలో అచ్చంపేట, కొల్లాపూర్, నాగరకర్నూలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి అండతో కాంగ్రెస్ గుండాలు రాజకీయ కక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగరకర్నూలు పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి మీ వద్ద కూడా పోలీస్ అధికారులు న్యాయం చేయండి, ఇద్దరికి ఒకటి న్యాయం. ఇక్కడ ఉన్నటువంటి నిన్న చిన్న సంఘటన, ఒక మహిళపై పోరుబంద సాండాన గ్రామంలో ఒక మహిళపై దారి చేసి ఆమె భర్తను కొట్టి ఇద్దరు పోలీసులు చేసుకుంటే కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా మీరు ఫిర్యాదు ఇచ్చేదాని బదులు ఈ ప్రాణాల హానీ ఉండేవారికి పోలీసులు స్వయంగా చెప్పడం అవునారు. కాబట్టి మేమందరినీ కూడా మరి హోంమంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. పాదం మహబూబ్నగర్ జిల్లా వాసి, మీరు దీనిపై దృష్టి పెట్టండి. శాంతి భద్రతను కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా మా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని మేము మేమందరం కూడా బాధ్యత శాసనసభ్యులు వీర మహబూబ్నగర్ రెడ్డి గారు, అదేవిధంగా నాగరకర్నూలు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు, అలాగే అచ్చంపేట మాజీ శాసనసభ్యులు ఓకే వాళ్ళు యువర బాలరాజు గారు, అందరం కూడా వారిని కలవడం చేయండి. మరి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి దూరంగా ఉన్నది. మరి ముఖ్యంగా నాగర్కర్నూలు జిల్లాలో అయితే చాలా దారుణాలు జరుగుతాము. అచ్చంపేట నియోజకవర్గం అయితేనే, కొల్లాపూర్ నియోజకవర్గం అయితేనే, నాగర్కర్నూలు నియోజకవర్గం అయితేనే, చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇచ్చల విడిగా పట్టపగలే దాడులు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ లేదు, పేద ప్రజలకు కూడా ప్రాణాలకు రక్షణ లేదు. గ్రామీణ ప్రాంతంలో కొల్లాపూరు, అచ్చంపేట, ఈ నాగర్కర్నూలు ఈ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయానక వాతావరణం ఎదుర్కొన్నాయి. మళ్ళీ నయ్యి ముఠాలు మరి తలెత్తుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతంలో మళ్ళీ నయ్యి ముఠాలు మరి చూస్తున్నాయని చెప్పేసి చాలా సమాచారం ఉన్నది. మరి నిన్న కాక మన అచ్చంపేట పట్టణంలో పట్టపగలే పోలీసుల కళ్ళ ముందరై మారణాయుధాలతో దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితులంతా చెప్తా ఉన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంటే పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అండదండలతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంత ఘోరం అయిపోయిందంటే నాగరకర్నూలు జిల్లాలో వ్యవస్థ ఇలా దాడులు చేసి నిందితులు పట్టపగలే రోడ్ల మీద తిరుగాడుతున్నా కూడా వాళ్ళను పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. మరి ఒకవైపు మరి మన్నె కృషాక్ అనే ఒక సీనియర్ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకుపోయానని చౌటప్పాలి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ నుంచి సీదా ఎఫ్ఐఆర్ బుక్ చేసి చెంచల్ కూడా జైలు పంపించారు. మరి మన్నె కృషాంత్ విషయంలోనేమో టాస్క్ ఫోర్స్ పెట్టి ఆయన వెంటనే ఆగు మేఘాల మీద తీసుకుపోయి మరి చెంచల్ కూడా జైల్లో పెట్టింది. మరి అదే మా విషయంలో మేము బాధితులమైనప్పుడు, మా మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మరి కాంగ్రెస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం? మరి వాళ్ళు అంటే వాళ్ళకు ఒక న్యాయమో మాకో న్యాయమో, వాళ్ళకు ఒక చట్టం ఉంటుంది మాకో చట్టం ఉంటుంది, వాళ్ళకో రూల్ ఉంటుంది మాకో రూల్ ఉంటుంది. మరి మేము ఇంకో ఘోరం ఏంటంటే మరి మా కార్యకర్తలు మరి దాడి జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మరి తీసుకోవడం లేదు, మా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడం లేదు. మరి వీళ్ళన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా శాసన మాజీ శాసనసభ్యులకు హర్షవర్ధన్ రెడ్డి గారికి కానీ